నెలలో మహేష్ తారక్ పవన్ లాంటి స్టార్స్ వాళ్ళ సినిమాలను లైన్లో పెడుతున్నారు ఇక ఆ తర్వాత కూడా కొందరు మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టులకు పని చెప్పబోతున్నారు ఫ్యాన్స్ కి కావలసినంత ట్రీట్ ఇవ్వనున్నారు హరిశ్ శంకర్ పవన్ తో భవదీయుడు భగత్ సింగ్ సినిమా చేయాల్సి ఉంది మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ నిజానికి ఆరు నెలల క్రితమే ప్రారంభం కావాల్సి ఉంది కానీ పవన్ కళ్యాణ్ కమిట్ అయిన ప్రాజెక్ట్స్ వల్ల లేట్ అయింది ఇక ఆలస్యం చేయకుండా జులైలోనే ఈ మూవీని సెట్స్ పైకి తీసుకువెళ్లమని పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు హరిశంకర్ సినిమాలను ఫాస్ట్ గా తెరకెక్కించడంలో దిట్ట అన్ని కుదిరితే ఆరు నెలల్లోనే పవన్ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసే ఛాన్స్ ఉంది వినోదయా సిత్తం రీమేక్ ని కూడా పవన్ జులై నెలలోనే షురూ చేయబోతున్నట్లు టాక్ సముద్రకని ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు ఈ ప్రాజెక్టు కోసం మామ పవన్ తో సాయిధరం తేజు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు ఈ మధ్య ఈ ప్రాజెక్టుపై సముద్రకని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు పవన్కు నేను ఫ్యాన్ని ఒక పక్క ఫ్యాన్ గా ఉంటూనే మరోపక్క ఆయన్ని డైరెక్ట్ చేస్తా చూడండి అంటూ చెప్పుకొచ్చాడు బాలీవుడ్ జెర్సీ కమర్షియల్ సక్సెస్ సాధించకపోవటంతో గౌతమ్ తిన్ననూరిని రామ్ చరణ్ వదిలేశారనే ప్రచారం జరిగింది కానీ ఈ మధ్యే గౌతమ్ మూవీపై ఇచ్చారు చరణ్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఉండే మా సబ్జెక్ట్ ని ఈ డైరెక్టర్ తో చేనున్నట్లుగా చెప్పుకొచ్చారు అయితే ప్రస్తుతం శంకర్ మూవీపై ఫోకస్ చేసిన మెగా పవర్ స్టార్ గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్టును ఆగస్టులో ప్రారంభించనున్నారు దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది బాలకృష్ణ అనిల్ రావి పొడి ఈ క్రేజీ కాంబినేషన్ కోసం నందమూరి ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అయితే ప్రస్తుతం గోపీచంద్ మలినేని ప్రాజెక్టుతో ఈ హీరో బిజీగా ఉన్నారు రామోజీ ఫిల్మ్ సిటీలో బాలయ్య చంద్రిక రవిలపై స్పెషల్ సాంగ్ ని షూట్ చేస్తున్నారు ఆపై మరో ఇరవై రోజుల పాటు బాలకృష్ణ శృతిహాసన్లపై యుఎస్ లో షూట్ షెడ్యూల్ చేశారు మలినేని సో ఈ సినిమా జులైలో పూర్తవుతుందని సమాచారం సెప్టెంబర్ నుంచి అనిల్ రావిపూడి ప్రాజెక్టు కోసం బాలయ్య వర్క్ చేస్తారు ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ తన కెరీర్లో నూట అరవై ఎనిమిదవ సినిమాను దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో చేసేందుకు ఫిక్స్ అయ్యారు నెల్సన్ తెరకెక్కించిన లాస్ట్ రెండు సినిమాలు డా బీచ్లు కోలీవుడ్లో మంచి సక్సెస్ నే సాధించాయి దీంతో రజనీ ప్రాజెక్టుపై ఫ్యాన్స్ కాస్త ఎగ్జైటింగ్ గానే ఉన్నారు మరి లేటెస్ట్ బర్స్ ప్రకారం ఈ మూవీ ఈ ఏడాది ఆగస్టు నుంచి మొదలు కానుంది ఇక ఈ సినిమాకు కూడా అనిరుద్ధ్ సంగీతం అందిస్తున్నాడు